బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశాంత్ తో పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నాడని నగరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నల్గొండ జిల్లా నార్కడపల్లిలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి జరిగిన కుట్ర ఇదని ఆయన తెలిపారు. ఏ ఒక్క మాట కూడా పొంతన లేకుండా అర్థం పర్థం లేని ఆరోపణలు చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నిందలు మోపితే నేను పెద్ద నాయకుడైతే ఆలోచనతోటి ప్రజలు ఏదో ఒక రకమైన చర్చ ఉండాలనే ఆలోచనతోటి కొత్త కొత్త పద్ధతులలో మరి ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలని ఏదో బదలా మోపాలనే ఆలోచనతోటి రోజొక ఎజెండా పెట్టుకొని మాట్లాడితే ప్రజలు వింటుంటారు, చర్చ జరుగుతుంటుంది. ఏదో రకంగా ప్రభుత్వాన్ని అభాషపాలు చేయాలనే కుట్రలో భాగంగా దుర్మార్గమైన ప్రకటన చేసే కార్యక్రమంలో బీజేపీ పార్టీ వాళ్ళ కుట్రలోక కుతంత్రాలు దీని స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే మొదట్లో టీఎస్పీఎస్సీ మరి గ్రూప్ ఎగ్జామ్ నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళకు సంబంధించిన బీజేపీ వ్యక్తులతోటి వాళ్ళ యొక్క అనుచరులతోటి మరి పత్రికలు ఎగ్జామ్ పేపర్ లీక్ చేసే పద్ధతిలో మరి అది కూడా చేయడం, అడ్వాన్స్ వాళ్ళే మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రెస్ వాళ్ళకి అందరు కూడా బ్రేకింగ్ వచ్చే విధంగా మెసేజ్లు కొట్టడం, అంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా కుట్ర చేయాలి, ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలి, ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి అనే కొత్త కొత్త ఎజెండా పెట్టుకుని ఈరోజు యువతని తప్పుదో పట్టించే విధంగా యువతలో కన్ఫ్యూజన్ ఏర్పాటు చేసే విధంగా ఇలా యువతని అలా యొక్క భవిష్యత్తును నాశనం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని బాగుండదు, ఇది ఒక అగ్నిగుండంగా తయారు కావాలని పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకంతో వాళ్ళ యొక్క భవిష్యత్తుతోటి చెలగాట మారుతూ కొంతమంది శంషాలను పెట్టుకొని 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంగా ప్రశాంత్ అనే వ్యక్తిని పెట్టుకొని మరి పేపర్ లీక్ చేసి పేపర్ తెప్పించుకొని ఫోన్ ద్వారా మరి ఎగ్జామ్ సెంటర్ స్టార్ట్ అయినాక కొద్ది సమయంలోనే విద్యార్థులందరూ సెంటర్లో ఎగ్జామ్ పరీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా కొద్దిసేపటికే మరి బండి సంజయ్ గారికి అనే ఒక అనుసరుడితో ప్రశాంత్ ఉన్నాడు. ఆ పేపర్ లీక్ చేసి మొదటగా బండి సంజయ్ గారికి వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది. తర్వాత అలా బీజేపీ నాయకత్వం ఎవరైతే ఉంటారో కిషన్ రెడ్డి గారు కానీ ఈటల రాజేందర్ కానీ అరవింద్ కానీ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ప్రచారం చేయడం జరిగింది. దాంతో విద్యార్థులలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆందోళన కలిగించే విధంగా ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా వాళ్ళు కుట్రలో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా